Welcome to Unstoppable 2. నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరించిన అన్స్టాపబుల్ సీజన్ 1 ఎంత పెద్ద సక్సెస్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే ఏ టాక్ షోకు రానటువంటి రెస్పాన్స్ బాలయ్య హోస్ట్గా వ్యవహరించిన అన్స్టాపబుల్ సీజన్ 1కు వచ్చింది. దీంతో రెండవ సీజన్కు ఈ శుక్రవారం నుంచి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. సీజన్ 2కు ఫస్ట్ గెస్ట్గా ఏపీ మాజీ ముఖ్యమంత్రి బాలయ్య బావ కమ్ బాక్ వియంకుడు గెస్ట్గా వచ్చారు. ఈయనతో పాటు లోకేష్ కూడా ఈ షోకి రావడం అదనపుగా ఆకర్షంగా నిలిచారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ 24 గంటల్లో మరో రికార్డు క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు. అవును, లెజెండ్ సినిమాలో బాలయ్య డైలాగ్ చెప్పినట్లు స్టేట్ అయినా సెంటర్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ఎవరైనా పొగరైనా నేను దిగనంత వరకే అన్నట్టు బాలయ్య ఎప్పుడైతే స్మాల్ స్క్రీన్పై ఓటీటీ వేదికగా ఎంట్రీ ఇవ్వడమే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు, ఫస్ట్ సీజన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఇప్పుడు సీజన్ 2 కూడా ఫస్ట్ ఎపిసోడ్ 24 గంటల్లో 10 లక్షలకు పైగా వీక్షించి ఆహా టీము తెలియజేసింది. ఓటీటీ వేదికగా ఇదో సంచలన రికార్డు అని చెబుతున్నారు. వెండి తెరపై ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన నందమూరి అందగాడు ఇప్పుడు చిన్న తెరపై కూడా సంచలనాలు నమోదు చేస్తున్నాడు. తాజాగా ఈయన బావగారు కంబాక్ వియ్యంకుడు చంద్రబాబు నాయుడుతో చేసిన అన్స్టాపబుల్ సీజన్ 2 గత రికార్డులను ఉప్పు పారేసింది. ఈ రికార్డులు బదిలీ కావాలంటే మళ్ళీ బాలయ్యకే సాధ్యమనే చెప్పాలి. ఓటీటీలో ఇది సంచలనం అని చెబుతున్నారు. ఏది ఏమైనా తన బావగారు మాజీ సీఎంతో బాలయ్య హోస్ట్గా చేసిన సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ను బాలయ్య చంద్రబాబు అభిమానులతో పాటు ప్రత్యర్థులు కామన్ ఆడియన్స్ కూడా ఈ షోను వీక్షించడంతో దీనికి బ్రహ్మాండమైన రేటింగ్ వచ్చింది అనే చెప్పాలి. ఇక నందమూరి అభిమానులతో పాటు కొంతమంది వీక్షకులు ఒక అడుగు ముందుకు వేసి బాలయ్య మజాకా అని అంటున్నారు.